మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సౌకర్యం చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో హాలియా మున్సిపాలిటీలలో ప్రజల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ కె అనూషారెడ్డితో కలిసి హాలియా నందికొండ మున్సిపాలిటీ కమిషనర్లు, విద్యుత్, పబ్లిక్ హెల్త్, ఆర్ఎండబ్ల్యూ, ఎస్ఎన్ఎస్పి, ఇంజనీరింగ్ అధికారులతో వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఇటీవల డిసెంబర్ 27 రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి నందికొండ మున్సిపాలిటీలో సమీక్ష సమావేశం తర్వాత చేపట్టనున్న మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ప్రధానంగా మంచినీటి సమస్య, రహదారులు, వైకుంఠధామంలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, విద్యుత్, వీధి వ్యాపారులకు రుణం మంజూరు సమస్యలపై సమీక్షించి సూచనలు చేశారు. ఈ సమావేశంలో నందికొండ మున్సిపాలిటీలో రహదారుల అభివృద్ధికి పబ్లిక్ హెల్త్ ఈ మాట్లాడుతూ 11 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరం, బాగా డ్యామేజ్ అయిన రోడ్లను ప్రాధాన్యత, బడ్జెట్ లభ్యత అనుసరించి వాటిని చేపట్టాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు గుర్తించిన భూమిలో డిజైన్ అంచనాలు రూపొందించాలని పబ్లిక్ హెల్త్ ఈని ఆదేశించారు. డ్రైన్లు సర్వే చేసి గుర్తించాలని సూచించారు. డంప్ యార్డ్, వైకుంఠధామంలు, డిఆర్సి సెంటర్ నిర్మాణ ప్రతిపాదనలు ఈ టెండర్ పిలిచి నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ నందికొండ ఆదేశించారు. విద్యుత్, అదనపు ట్రాన్స్ఫార్మర్లు, అదనపు లైన్లకు బడ్జెట్ సిఎండి ఆమోదంకు పంపడం జరిగిందని, నిధులు మంజూరు ఆమోదం రాగానే విద్యుత్ అధికారులు పనులు మొదలు పెట్టాలని కలెక్టర్ సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కౌన్సిలర్లకు తెలపాలన్నారు. హాలియాలో మంచినీరు సరఫరా, మిషన్ భగీరథ గ్యాప్లు ఉన్నట్లు, మంచినీరు సరఫరా సమస్య లేకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, హాలియా పట్టణంలో ఇబ్రహీంపేటలో సమస్య పరిష్కారం చేయాలన్నారు. వీధి వ్యాపారుల రుణం మంజూరు త్వరితంగా చేయాలని, కొన్ని బ్యాంకులు రుణ మంజూరు పెండింగ్ ఎక్కువగా ఉందని, ఆన్లైన్ అప్లోడ్ పంపిణీ 100% చేయాలని స్పష్టం చేశారు. నందికొండలో ఎన్ఎస్పి సిబ్బంది మంచినీటి సరఫరా, వీధి దీపాలు నిర్వహణకు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని నందికొండ మున్సిపాలిటీకి డిప్యుటేషన్ పై నియామకం, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మంచినీటికి సంబంధించి చిన్న చిన్న రిపేరు మున్సిపాలిటీ నిధులతో చేపట్టాలని అన్నారు. హాలియాలో డంప్ యార్డులు, వైకుంఠధామంలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ ఎస్సి కృష్ణయ్య, పబ్లిక్ హెల్త్ ఈఈ కందుకూరి వెంకటేశ్వర్లు, నందికొండ మున్సిపల్ కమిషనర్ పల్లారావు, హాలియా మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డి, ఆర్బిఈఈ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.